ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. సో ఐఐటి ఖరగ్పూర్ వచ్చేసి 1951లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 2100 ఏకర్స్. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి పబ్లిక్ టెక్నికల్ యూనివర్సిటీ. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్, ఇండియా. అలాగే ఇన్స్టిట్యూట్కి ఎన్ఐఆర్ ర్యాంకింగ్ 2021 మనం చూసుకున్నట్లయితే, సో ఓవరాల్లో 6th ర్యాంక్ రావటం అయితే జరిగింది, ఇంజనీరింగ్లో 5th ర్యాంక్ రావటం అయితే జరిగింది, ఆర్కిటెక్చర్లో 3rd ర్యాంక్ రావటం అయితే జరిగింది, లాలో 5th ర్యాంక్ రావటం అయితే జరిగింది, మేనేజ్మెంట్లో 9th ర్యాంక్ రావటం అయితే జరిగింది, రీసెర్చ్లో 5th ర్యాంక్ రావటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్లో ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ ఫెసిలిటీ వచ్చేసి సెంట్రల్ లైబ్రరీ. సో ఈ లైబ్రరీ వచ్చేసి మార్నింగ్ 8 AM నుండి midnight 12 PM వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది. అలాగే ఈ లైబ్రరీలో కలెక్షన్ మనం చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 3.5 లాక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 300 ప్రింట్ జర్నల్స్కి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవటం అయితే జరిగింది. అలాగే 25,000 ఆన్లైన్ ఫుల్ టెక్స్ట్ జర్నల్స్కి అయితే యాక్సెస్ అయితే ఉంది. అలాగే వీటితో పాటుగా మనకి 1,35,000 ఈబుక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైబ్రరీకి అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్. సో ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ని జిమ్ఖానాగా అయితే పిలవటం అయితే జరుగుతుంది. సో ఈ జిమ్ఖానాలో ఏమేమి కండక్ట్ చేస్తారంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, అలాగే కో కరికులర్ యాక్టివిటీస్ని అయితే కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది. సో మనకి చాలా వేరియస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అయితే ఈ జిమ్ఖానాలో అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో స్పోర్ట్స్ లైక్ అక్వాటిక్ సెంటర్, బాస్కెట్బాల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్, వాలీబాల్ కోర్ట్స్, ఇండోర్ స్క్వాష్ కోర్ట్స్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, అలాగే వెల్ ఎక్విప్డ్ జిమ్నాషియం. సో ఇట్లా మనకి వేరియస్ స్పోర్ట్స్ అనేది ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. వీటితో పాటుగా మనకి డిఫరెంట్ సొసైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో సొసైటీస్ లైక్ డ్రమాటిక్ సొసైటీ, టెక్నాలజీ డ్రమాటిక్ సొసైటీ, ఫిల్మ్ మేకింగ్ అండ్ ఫోటోగ్రఫీ సొసైటీ, బిజినెస్ క్లబ్, డిబేటింగ్ సొసైటీ, మ్యూజిక్ సొసైటీ, విజ్ క్లబ్, టెక్నాలజీ అడ్వెంచర్ సొసైటీ, టెక్నాలజీ డ్యాన్స్ సొసైటీ, టెక్నాలజీ లిటరీ సొసైటీ. సో ఇట్లా మనకి వేరియస్ సొసైటీస్ అన్నిటిని కూడా ఈ యొక్క జిమ్ఖాన్ అయితే హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే సొసైటీస్ అండ్ క్లబ్స్ చూసుకున్నట్లయితే, సో సోషల్ అండ్ కల్చరల్ సొసైటీస్లో టెక్నాలజీ లిటరీ సొసైటీ, డిబేటింగ్ సొసైటీ, టెక్నాలజీ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఫోటోగ్రఫీ సొసైటీ, టెక్నాలజీ డ్యాన్స్ సొసైటీ, ప్రవా, ఎన్కోర్, ప్రస్థానం, ధృహీన్, కామ్యూనిక్, ఎస్టర్న్ టెక్నాలజీ మ్యూజిక్ సొసైటీ, వెస్టర్న్ టెక్నాలజీ మ్యూజిక్ సొసైటీ, స్పెక్ట్రా, ఎరోమా, టెక్నాలజీ కల్నరీ ఆర్ట్స్ సొసైటీ. సో ఇన్ని సోషల్ అండ్ కల్చరల్ సొసైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే టెక్ సొసైటీస్ మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీ రోబోటిక్స్ సొసైటీ, బిజినెస్ క్లబ్, ఐఐటి ఖరగ్పూర్ క్విజ్ క్లబ్. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సొసైటీస్ మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీ అడ్వెంచర్ సొసైటీ, చెస్ క్లబ్. అలాగే స్టూడెంట్స్ వెల్ఫేర్ చూసుకున్నట్లయితే స్టూడెంట్ వెల్ఫేర్ గ్రూప్, ఇన్స్టిట్యూట్ వెల్నెస్ గ్రూప్. సో మనకి ఇన్స్టిట్యూట్లో టోటల్గా ఇన్ని సొసైటీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే, సో స్పోర్ట్స్లో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఇన్స్టిట్యూట్లో 2 స్టేడియమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి జ్ఞాన్ జోష్, అలాగే సెకండ్ వచ్చేసి టాటా స్పోర్ట్స్ కాంప్లెక్స్. సో ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మనకి స్పోర్ట్స్ లైక్ హాకీ, ఫుట్బాల్, క్రికెట్, అథ్లెటిక్స్, సో ఇట్లా వేరియస్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇండోర్లో వచ్చేసి ఇండోర్ స్క్వాష్ కోర్ట్, ఇండోర్ బ్యాడ్మింటన్, పూల్ టేబుల్స్, టెన్నిస్ కోర్ట్స్, అలాగే ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్నాషియం, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్బాల్ కోర్ట్స్, వాలీబాల్ కోర్ట్స్, టేబుల్ టెన్నిస్. సో ఇట్లా మనకి వేరియస్ ఈవెంట్స్ అనేది ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో స్పోర్ట్స్లో ఎవరైతే స్టూడెంట్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని ఇంటర్ ఐఐటి కాంపిటీషన్స్ కూడా ప్రజెంట్ చేయటం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో హాస్టల్స్ చూసుకున్నట్లయితే, సో మనకి ఇన్స్టిట్యూట్లో వచ్చేసి టోటల్గా 21 హాస్టల్స్ అయితే ఉన్నాయి, 16 ఫర్ బాయ్స్ అండ్ 5 ఫర్ గర్ల్స్. సో ఈ యొక్క హాస్టల్స్లో మనకి టోటల్గా 10,000 స్టూడెంట్స్ని అయితే అకామిడేట్ చేయటం అయితే జరుగుతుంది. అలాగే మనం ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి విన్ ఆర్ ట్రిపుల్ షేరింగ్ రూమ్ని అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ నుండి మ్యాక్సిమం సింగిల్ రూమ్ని అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఈచ్ రూమ్లో 1 బెడ్, చైర్, స్టడీ టేబుల్, కబోర్డ్, ఇంటర్నెట్ కనెక్షన్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే మెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో మెస్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రీమియం ఇన్స్టిట్యూట్.
సో ఇన్స్టిట్యూట్లోనే బాగోకపోతే ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ గురించి మనమైతే చెప్పుకోలేము. సో ఇన్స్టిట్యూట్లో మిస్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి కేస్ స్టడీస్ అండ్ బిజినెస్ ప్లాన్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఎక్కువగా బిజినెస్లో ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళందరూ కూడా అయితే ఇక్కడైతే పార్టిసిపేట్ అయితే చేయవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీ క్లబ్స్. సో క్లబ్స్ లైక్ కరక్పూర్ ఓపెన్ సోర్స్ సొసైటీ, కోడ్ క్లబ్, బిజినెస్ క్లబ్, స్పేస్ టెక్నాలజీ స్టూడెంట్స్ సొసైటీ, ఇట్లా మనకి వేరియస్ సొసైటీస్ అనేది మనకి ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సోషల్ కల్చరల్ యాక్టివిటీస్. సో మనకి ఐఐటి కరక్పూర్లో చాలా ఎక్సలెంట్ సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్యాషన్ని ఫాలో అయ్యి వాళ్ళ యొక్క డ్రీమ్ని అయితే అచీవ్ అయితే చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్కి ఎవరికైతే వేరియస్ ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, సో ఫీల్డ్స్ లైక్ మ్యూజిక్ కానివచ్చు, డ్రామాటిక్స్ కానివచ్చు, డిబేట్ కానివచ్చు, డ్యాన్స్ కానివచ్చు, కామెడీ కానివచ్చు, క్విజ్ కానివచ్చు, సో ఇట్లా వేరియస్ ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఇన్స్టిట్యూట్ అనేది మీకు చాలా బెటర్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ స్టూడెంట్ మీడియా బాడీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో బాడీస్ లైక్ ఆవాజ్, స్కాలర్ 7U, సో ఇట్లా వేరియస్ బాడీస్ అనేది ఇక్కడ స్టూడెంట్ మేనేజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటితో పాటుగా మనకి స్టూడెంట్స్ అలుమినీ సెల్, ఎంటర్ప్రెనర్షిప్ సెల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్, బ్రాండింగ్ అండ్ రిలేషన్స్ సెల్, సో ఇట్లా మనకి వేరియస్ సెల్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఈ ఇన్స్టిట్యూట్లో ఈవెంట్స్ మనం చూసుకున్నట్లయితే క్షితీస్, సో ఈ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేస్తున్నానో లేదో నాకైతే తెలీదు. సో యాక్చువల్గా అయితే నేను ఎలా అయితే ప్రొనౌన్స్ చేస్తున్నాను, సో ఇది వచ్చేసి యాన్యువల్ టెక్నికల్ మేనేజ్మెంట్ ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్లో మనకి వేరియస్ వర్క్షాప్స్, టెక్నికల్ ఎగ్జిబిషన్స్, గెస్ట్ లెక్చర్స్, సో ఇట్లా వేరియస్ ఈవెంట్స్ అనేది ఈ యొక్క ఫెస్ట్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి స్ప్రింగ్ ఫెస్ట్. సో స్ప్రింగ్ ఫెస్ట్ వచ్చేసి ఐఐటి కరక్పూర్ యొక్క యాన్యువల్ సోషల్ అండ్ కల్చరల్ ఫెస్టివల్. సో ఇది మన ఏషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫెస్ట్గా అయితే చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 80,000 స్టూడెంట్స్ అయితే ఈ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో ఇంక్యుబేటర్ సెంటర్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇంక్యుబేటర్ సెంటర్కి వెళ్లే ముందు అసలు ఇంక్యుబేటర్ సెంటర్ అంటే ఏంటో మీతో షేర్ చేస్తాను. సో లెట్ సపోజ్ మీ దగ్గర ఒక స్టార్టప్ ఐడియా ఉందనుకోండి. సో ఆ స్టార్టప్ ఐడియాని తీసుకొని మీరు ఇంక్యుబేటర్ సెల్కి వెళ్ళినట్లయితే మీకు ఇంక్యుబేటర్ సెల్ వారు మీకు ఫండింగ్ అనేది రేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఐఐటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అనేది ఇదే అని చెప్పుకోవచ్చు. సో నార్మల్గా మీ దగ్గర ఏదైనా స్టార్టప్ ఐడియా ఉన్నట్లయితే మీ దగ్గర ఫండింగ్ అయితే ఉండదు, కానీ ఐఐటీస్లో అలాగైతే కాదు. సో ఇన్ కేస్ మీ దగ్గర మంచి స్టార్టప్ ఐడియా కనుక ఉన్నట్లయితే సో ఈ ఇంక్యుబేటర్ సెల్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఫండింగ్ అనేది రైజ్ చేయడం అయితే జరుగుతుంది. సో వన్స్ మీ యొక్క స్టార్టప్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు 1 ఇయర్లో $1 బిలియన్ కనుక మీరు సంపాదిస్తున్నట్లయితే మిమ్మల్ని యూనికార్న్స్ అని పిలవటం అయితే జరుగుతుంది. సో ఇంక్యుబేటర్లో వచ్చేసి మనకి స్పాన్సర్డ్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ, ఎంటర్ప్రెనర్షిప్ సెల్, ఫోకస్ ఇంక్యుబేషన్ సెంటర్, సో ఈ 3 సెంటర్స్ అయితే మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఎంటర్ప్రెనర్షిప్ సెల్ వేరియస్ ఈవెంట్స్ని అయితే ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో ఫస్ట్ వచ్చేసి జెస్ మొబైల్, సో ఇది వచ్చేసి గ్లోబల్ ఎంటర్ప్రెనర్షిప్ సమిట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి SSP, అలాగే థర్డ్ వచ్చేసి EAD ఆర్ LSM, అలాగే ఫోర్త్ వచ్చేసి ఎంప్రెసారియో, అండ్ ఫిఫ్త్ వచ్చేసి KGP, అలాగే 6th వచ్చేసి స్టార్టింగ్. సో ఇట్లా వేరియస్ ఈవెంట్స్ అనేది ఎంటర్ప్రెనర్షిప్ సెల్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో అలుమిని మనం చూసుకున్నట్లయితే సో అందులో ఫస్ట్ వచ్చేసి సుందర్ పిచాయ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి అర్జున్ మల్హోత్రా, వినోద్ గుప్తా, దివూరి సుబ్బారావు, అజిత్ జైన్, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ సేత్, బెడబ్రత పాయన్, పున్నేడు చిటర్జీ, ఆర్ గోపాల్ కృష్ణన్, విపుల్ సిన్హా, రాహుల్ జమిని, అమితావా హెచ్ రాయ్. సో వీళ్ళందరూ కూడా ఐఐటి కరక్పూర్ యొక్క నోటబుల్ అలూమినీస్. అలాగే ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే సో స్క్రీన్లో చూస్తున్నట్టు అడ్వాన్స్డ్ VLSI ల్యాబొరేటరీ, సెంటర్ ఫర్ రైల్వే రీసెర్చ్, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఫెసిలిటీ, సెంటర్ ఫర్ థియరిటికల్ స్టడీస్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, కల్పనా చావ్లా స్పేస్ టెక్నాలజీ సెల్, మెంబ్రేన్ సెపరేషన్ ల్యాబొరేటరీ, మైక్రోఫ్లూయిడ్స్ అండ్ మైక్రోస్కేల్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ ల్యాబొరేటరీ, నేషనల్ ఫెసిలిటీ ఫర్ స్టేబుల్ ఐసోటోప్ జియోకెమిస్ట్రీ, నేషనల్ ఫెసిలిటీ ఫర్ ఎలక్ట్రాన్ ప్రోబ్ మైక్రో అనాలిసిస్, రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్, ఈస్టర్న్ ఇండియా సెక్యూరిటీ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబొరేటరీ. సో ఇన్ని రీసెర్చ్ ఫెసిలిటీస్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే రీసెర్చ్ ల్యాబ్స్ చూసుకున్నట్లయితే సో మనకి ఇన్స్టిట్యూట్లో టోటల్గా 40 రీసెర్చ్ ల్యాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే రీసెర్చ్లో మీ యొక్క గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నారో ఇన్స్టిట్యూట్ అనేది మీకు చాలా బెటర్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీస్ మనం చూసుకున్నట్లయితే సో ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఫ్యాకల్టీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయోసైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ హ్యుమానిటీస్ సోషల్ అండ్ ఎకనామిక్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ లా. సో ఇన్ని ఫ్యాకల్టీస్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి.
అలాగే యూజీ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ రీజనల్ ప్లానింగ్, బయోసైన్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, జియాలజీ, జియోఫిజిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఓషన్ ఇంజనీరింగ్ అండ్ నావల్ ఆర్కిటెక్చర్, ఫిజిక్స్, స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రాజేంద్ర మిశ్రా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంటర్ప్రెనర్షిప్, వినోద్ గుప్తా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇన్ని యూజీ ప్రోగ్రామ్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే పీజీ ప్రోగ్రామ్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ రీజనల్ ప్లానింగ్, బయోటెక్నాలజీ, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సెంటర్ ఫర్ ఓషన్స్, రివర్స్, అట్మాస్ఫియర్ అండ్ ల్యాండ్ సైన్సెస్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైరోజెనిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జియాలజీ అండ్ జియోఫిజిక్స్, జిఎస్ సంధ్యాల్ స్కూల్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ సెంటర్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఓషన్ ఇంజనీరింగ్ అండ్ నావల్ ఆర్కిటెక్చర్, ఫిజిక్స్, రాజీవ్ గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీలా, రణబీర్ అండ్ చిత్రగుప్తా స్కూల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్, రబ్బర్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, సుబీర్ చౌదరి స్కూల్ ఆఫ్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీ, వినోద్ గుప్తా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇన్ని పీజీ ప్రోగ్రామ్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే అడ్మిషన్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే, సో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ క్రైటీరియా వచ్చేసి, సో స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ బీటెక్, బీఆర్, డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి జేఈ అడ్వాన్స్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, సో ఎంటెక్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా గేట్ ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే జాయింట్ ఎంఎస్సి పిహెచ్డి ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి జామ్ ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇన్స్టిట్యూట్లో ఎంబీఏ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో మీకు వచ్చేసి క్యాట్ ఎగ్జామ్ నుండి అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా వచ్చేసి క్యాట్ ఎగ్జామ్ నుండి అడ్మిషన్ తీసుకోవటం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి నీట్ ఎగ్జామ్ నుండి అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్కి జోసా రౌండ్ 6 2021 యొక్క కట్ ఆఫ్స్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. నేను మ్యాక్సిమం స్పీడ్గా అయితే స్క్రోల్ చేస్తున్నాను. సో ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు కింద లింక్ని క్లిక్ చేసి ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, సో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 2 లాక్ రూపీస్, అలాగే ఎంటెక్, అలాగే ఎంఎస్సి, అలాగే ఎంఎంఎస్టీ, అలాగే ఎంసీపీకి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 10 లాక్ రూపీస్, అలాగే ఎంబీఏకి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 4 లాక్ రూపీస్, అలాగే ఎల్ఎల్బీకి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1 లాక్ రూపీస్, అలాగే ఎల్ఎల్ఎంకి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1 లాక్ 40,000 రూపీస్, అలాగే ఎంహెచ్ఆర్ఎంకి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1 లాక్ 50,000 రూపీస్, అలాగే పిహెచ్డీ ప్రోగ్రామ్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 5,000 రూపీస్. అలాగే అదర్ ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, సో రిజిస్ట్రేషన్ రిలేటెడ్ వచ్చేసి 15,000 అయితే పే చేయాలి, మిస్క్లీనియస్గా ఒక 10,000 అయితే పే చేయాలి, అలాగే ఫుడ్ అండ్ అకామిడేషన్స్కి 50,000 నుండి 1 లాక్ లోపు అయితే మీరు అయితే పే చేయాలి పర్ సెమిస్టర్. సో ఈ యొక్క ఫీజు వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న హాస్టల్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే, సో ఆల్మోస్ట్ 1,000 స్టూడెంట్స్కి ఈ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే దొరుకుతుంది. సో మోర్ దెన్ 1,000 స్టూడెంట్స్కి మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్ అయితే దొరుకుతుంది. సో స్కాలర్షిప్స్ లైక్ మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్, ఇన్స్పైర్ స్కాలర్షిప్, ఫ్రీ మెస్ అండ్ పాకెట్ అలవెన్స్, మై ఇంప్రింట్ స్పెషల్ అసిస్టెన్స్, ఆర్గనైజేషనల్ స్కాలర్షిప్స్ అండ్ ఫెలోషిప్, అలుమినీ స్కాలర్షిప్ అండ్ అవార్డ్స్, ఎస్జీఆర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ గ్రాంట్, ఇంక్యుబేషన్ సపోర్ట్ ఫర్ స్టూడెంట్ ఎంటర్ప్రైజెస్. సో ఇన్ని స్కాలర్షిప్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే, సో పాస్ట్ రిక్రూటర్స్ని మనం చూసుకున్నట్లయితే, సో సాఫ్ట్వేర్ అండ్ ఐటీలో యాపిల్, ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఊబర్, వీసా, ఒరాకిల్, సో ఇట్లా వేరియస్ కంపెనీస్ అనేది రిక్రూట్ చేసుకోవటం రావటం అయితే జరిగింది. అలాగే ఎలక్ట్రికల్లో శాంసంగ్, క్వాల్కామ్, ఎన్విడియా, సోనీ, సిస్కో, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్, ఇంటెల్, అలాగే ఫైనాన్స్లో గోల్డ్మెన్ సాక్స్, సిటీ, మోర్గన్ స్టాన్లీ, యూబీఎస్, హెచ్ఎస్బిసి, స్టాండర్డ్ బ్యాంక్, క్యాపిటల్ వన్, అలాగే అనలిటిక్స్లో మాస్టర్ కార్డ్, గార్ట్నర్, అమెరికన్ ఎక్స్ప్రెస్, యాక్సెంచర్, అలాగే కన్సల్టెన్సీలో మెకిన్సీ అండ్ కంపెనీ, డెలాయిట్, కేపీఎంజీ, ఏడిఎల్, పీడబ్ల్యూసీ, అలాగే కోర్ ఇంజనీరింగ్లో ఎయిర్బస్, మెర్సిడీస్ బెంజ్, ఫోర్డ్, బజాజ్, హనీవెల్, షెల్, ఎల్ఎన్టీ, బాష్, పిఎన్జీ, రోల్స్ రాయ్స్,
మిత్సుబిషి, ఐటీసీ, టాటా స్టీల్. సో ఇట్లా వేరియస్ కంపెనీస్ అనేది మనకి ఇన్స్టిట్యూట్కి రిక్రూట్ చేసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే, సో యూజీ 3 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 8,50,000 రూపీస్, అలాగే యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 16 లాక్ రూపీస్, అలాగే యూజీ 5 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 9 లాక్ రూపీస్, అలాగే పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 10,25,000 రూపీస్, అలాగే పీజీ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 15 లాక్ రూపీస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆ హోప్ మీకు ఈ రివ్యూ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఈ రివ్యూలో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ వకమ్ లక్కర్ సైనింగ్ ఆఫ్.